చాలా బాగుందండి. అసలు ఇట్లాగా ఇన్వైట్ చేయడము, అంత ఫ్రీగా మాట్లాడడం అంటే యూట్యూబ్ ఫ్యామిలీలోనే. హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ అట్ ఫార్మ్ హౌస్. అయితే మేము నిన్న వచ్చాం కదండి, నిన్న రావడం లేట్ అవ్వడం కొంచెం మన ఫ్రెండ్స్ వచ్చారు అంతా మీకు చూపించాను. అందు కాబట్టి ఇప్పుడు మనకే పొద్దున్న అయ్యింది కాబట్టి కొన్ని పనులు ఇల్లు లూర్చుకుని అన్నీ చేసుకుని ఇప్పుడు మనం వంటకు రెడీ అయ్యి ఇప్పుడు నేను వచ్చేసి కొంచెం పాలకూర కోసుకొస్తానండి. మన దగ్గర ఉంది కదా పాలకూర, మన ఫామ్ హౌస్లో కొంచెం పాలకూర కోసి పప్పు పాలకూర చేసుకుని వంకాయలు ఉన్నాయండి, వంకాయ వేసుకుని కొంచెం ఎండు రొయ్యలు తీసుకొచ్చిన ఎండు రొయ్యలు కలిపేసుకుని ఎండు రొయ్యలు వంకాయ చేసుకుందాం అన్నమాట. ఈరోజు మనకు అదే లంచ్కి, లంచా లంచ్కి అదేనండి మనకి ఇప్పుడు తినడానికి మధ్యాహ్నం భోజనం. లంచ్ ఎందుకు, మధ్యాహ్నం భోజనం మనకు అదే అన్నమాట. పప్పు పాలకూర వంకాయ ఫ్రై అన్నమాట. మనకు మనకు చెట్లుకున్న మొక్కలకి మనకున్న మన మన చెట్లు మన మొక్కలకున్న మొక్కలా చెట్లా మొక్కలు మొక్కలా చెట్లు అంటే పెద్దయా. సర్లే, మన తోటలో ఉన్న మొక్కలకు వచ్చిన వంకాయలతోనూ మన తోటలో ఉన్న పాలకూరతోనూ వంట చేసుకుందామండి ఈరోజు. మరి ఈరోజు సాటర్డే కాబట్టి అలాగా వెజ్తో కానిచ్చేద్దాము. వెజ్ అంటే ఏముంది, ఎండు రొయ్యలు వేసినా కదా. అవును, ఎండు రొయ్యలు వేసినా కదా. సర్లే, ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్ అండి, అది రెండు కలుపుకుని తిందాం. మొన్న చెట్లు చూడండి, అక్కడ చెట్టు ఎక్కి తోతపరకాయలు కోసాను కదండి, కలటరకాయలు కోసాను కదా, అప్పుడు ఎండకి రాలిపోయినాయండి. ఎండకి చెట్టు మొత్తం వర్షానికి గాలికి మొత్తం కాయలన్నీ కింద రాలిపోతే సర్లే ఎలాగ మనం చెట్టు కింద వేసేద్దాం, పడేస్తే ఏమొస్తుంది, మంచిది కూడా కదా చెట్లకి అని చెప్పేసి తీసుకొచ్చి అలా వేసాము చెట్టు కింద. మొక్కలు ఎన్ని మామిడి మొక్కలు వచ్చినాయో చూడండి, మామిడి మొక్కలు బాగా వచ్చినాయి అన్నీ చిత్రంగా. ఆ మొక్కలు ఇప్పుడు కొన్ని మొక్కలు తీసుకొచ్చాను. ఈ మొక్కలు ఇప్పుడు వంట అయిపోయిన తర్వాత నేను ఏవైతే మొక్కలు నేను తీసుకొచ్చామో వస్తా టమాటాలన్నీ వస్తున్నాయి అక్కడక్కడ. ఏవైతే మొక్కలు తీసుకొచ్చామో అవన్నీ నేను పెట్టేస్తానండి వంట అయిపోయిన తర్వాత. అందుకే తొందరగా వంట చేసుకుని ఈ మొక్కలు పెట్టడానికి రెడీ అవుతున్నాను. మీరు ఒకసారి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఇది నేను మా ఇంటి దగ్గర తొట్టులో పెట్టానండి, చాలా 1 ఇయర్ అవుతుంది. వస్తుంది, ఇంతే ఉంటుంది, వస్తుంది కొన్ని కొన్ని పూలు పోస్తుంది. ఏంటనేది మీరు కామెంట్స్లో పెట్టండి, పువ్వు ఏంటనేది. స్మెల్ అయితే బాగుంటుంది, ఏదో ప్లాస్టిక్ పూలాగా భలే ఉన్నదండి. సర్లే, ఇక్కడ మనకి ఫామ్ హౌస్లో పెట్టుకుంటే పెద్దగా వస్తుందని తీసుకొచ్చేసానండి. ఇక్కడ అక్కడ ఎలాగా పొల్యూషన్కి రావట్లేదు అందుకే ఇక్కడ తీసుకొచ్చేసాను. బొప్పాయి చెట్టు పడిపోయింది. ఇది ఏంటది, ఏమన్నారు అది, ఇది చెట్టు వచ్చేసి పాపం నీళ్ళు కూడా లేవు పోయలేదు. ఏదో మందారం, ఏ మందారం అన్నాడండి, పత్తి మందారం, పత్తి మందారం అంట, పత్తి మందారం అంట. ఇది నిలబడి కూడా నిలబడతలేదు, వంకరలు పోతుంది ఇది. ఇది పత్తి మందారం, అది పెడదామండి వంట చేసుకుని తొందరగా పెడదాం. పాలకూర వంకాయలు కొడుతుందండి ఫ్రెండ్స్. మొన్న వైట్ పువ్వులది ఏమిటి ఏం మొక్క అని అడిగారు కదా, నందివర్ధన అదే నందివర్ధన ఉంటుంది. ఇది విడుగు ఫ్రెండ్స్, అయిపోయింది పువ్వులు పూసి పూసి అలసిపోయింది అమ్మ, చెట్టు మొగ్గ అంతా కింద రాలిపోయింది. ఇది నందివర్ధన అంటండి, గోవర్ధన, గోవర్ధన, ఓకే ఓకే సారీ, గోవర్ధన అంటండి. ఇది ఈ చెట్టు పేరు వచ్చేసి మొక్క పేరు వచ్చేసి గోవర్ధన, అయితే నందివర్ధన గోవర్ధన అని చెప్పాను కదా అమ్మ, గోవర్ధన అంట. ఇది హిందీలో గంధరాజ్, హిందీలో గంధరాజ్ అంటండి, గంగరాజ్ కాదు గంధరాజ్ అండి బాబు, గంధరాజ్ హిందీలో గంధరాజు, మన తెలుగులో గోవర్ధన అదండి దాని పేరు. నాకే తెలుసుకోవడానికి టైం పట్టింది. బీరకాయలు ఏమైనా వండుదా, తీసుకోండి రెండు బీరకాయలు అండి. సబ్స్క్రైబర్లు ఎవరైనా వస్తారు అక్కడ కత్తిరి తీసుకొచ్చి కట్ చేసుకోవాలి బీరకాయని, కత్తిరి తేవాలి, చేతికి తెగదు తీగ. సర్లే, ఫస్ట్ అయితే వంకాయలు వండేస్తాం, వంకాయ పప్పు వండేసుకుని తర్వాత బీరకాయ బీరకాయలు కోసుకుందాం రండి.
ఇవి పాదులు లోపలికి బాగున్నాయండి ఎక్కువ బీరకాయలు లోపల ఎతికి ఎత్తి ఎత్తి కోసుకోవాలి వెళ్ళి లోపలికి వెళ్ళి పాదుల్లో కనిపిస్తలేదు లోపలికి. కొన్ని కాయలు కూర వరకు కోస్తున్నాయి. చెట్లు అయితే భలే వస్తున్నాయండి కాయలు కాపు అయితే భలే ఉందండి. ఇక వర్షాలు పడుతున్నాయిగా వంట చేసుకుంటేనే తొందరగా పళ్ళు అవుతాయి మనకి. ఓ గుత్తులు గుత్తులు చూడండి భలే ఉన్నాయి. వంగ తోట కాడ వల్లు జాగ్రత్త ఎందుకంట వల్లు జాగ్రత్త పాములు ఉంటాయా దురద ఉంటుందని నాకు ఎప్పుడు వస్తే దురద వాకేకి వచ్చినప్పుడు దురద చాలా చాలు ఫ్రెండ్స్. నాన్ వెజ్ తిన్నోళ్ళు ఏమనుకోవద్దు నాన్ వెజ్ తినేవాళ్ళకి వీడియోలు అన్నమాట. ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదా అందరూ తినరు అందరూ తింటారని కాదు ఎవరిష్టం వాళ్ళు కాబట్టి ఈమెంటే ఎప్పుడు ఎంజాయ్ చేయండి సేపు అంటది అనుకోవద్దు. మాకు ఇష్టం ఏం చేస్తాం చాలే సార్ ఇద్దరికి ఎన్ని ఉండదు అంతేనా. ఇందులో కొన్ని పుచ్చులు ఉంటే తీయాలి కదా అందుకే సరిపోతే ఇద్దరికి ఉంటే ఉంటుంది ఎవరైనా వస్తే సరే ఓకేనా. పాలకూర ఏమైనా కోసుకునేదా కొంచెం పాలకూర వెనకాల ఉంది కొంచెం మంచిగా పాలకూర సరే కొంచెం కోసాను కదా మీరు వెళ్ళండి. చేసిన వంకాయ కర్రీ టమాటా ఎలాగ లేదనుకున్నాం కదండి ఇదిగో టమాటా పిక్కిల్ అనమాట. సౌందర్య సౌందర్య లహరి స్వప్న సుందరి మన స్వప్న సుందరం మొక్కలంటే చాలా ఇష్టం అండి చాలా చాలా కానీ అనుకునేదాన్ని అనమాట. మొక్కలు ఎప్పుడైనా పెంచుతామా మనకేమన్నా అవుతుందా అనుకుంటా ఉండేవాళ్ళు కానీ చాలా కొంచెం లేట్ అయినా టైం పట్టినా మీరు ఆనపకాయలు తొక్కేస్తున్నారు మా కళ నెరవేరినందుకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అండి. అసలు ఎలా అంటే మామూలుగా కాదు విత్తనాలు అడుగుతుంటే మా దగ్గరలే మా దగ్గరలేవు అంటారు. ఆన్లైన్ లో పెడితే వచ్చినాయి కానీ ఏ సంఘం రాలేదండి. అందుకే ఇంకేం చేస్తాం కొన్ని మొక్కలు పెడితే ఇవే మంచి గుబురు అవుతాయి. మీరు ఏదో కనకాంబరం అని ఇచ్చాడు అంటే ఏం కనకాంబరం కాదు కదా ఏదో మరి మీరే చెప్పండి ఫ్రెండ్స్. అంతే నేను అంతేనండి మొక్కలు తెస్తాను అని మీరే చెప్పాలి. ఏయో ఈ కనకాంబరాలు మందారాలు అంటే తెలుసు కానీ నందివర్ధన గోవర్ధనలు ఇలాంటివి తెలుసు కానీ వేరే వేరే ఊర్
ఊర్లో కాశ్మీర్లోను కన్యాకుమారిలో పండే మొక్కలు నాకు ఏం తెలుస్తాయి? ఇప్పుడు టీవీలు వచ్చినాయి కాబట్టి, యూట్యూబ్లు వచ్చినాయి కాబట్టి అందరూ తెలుసుకుని సర్కిల్ చేసుకుని సర్జీ ఏంటమ్మా ఏమంటారు వాకప్ చేసుకుని అన్ని యూట్యూబ్లు కొట్టుకుని గూగుల్ అమ్మని ఎత్తుకుని అన్నీ చేసుకుంటున్నారు. మరి నాకు అవన్నీ రావు కాబట్టి మీకే అడుగుతున్నానండి. అది చెప్తారు ఫ్రెండ్స్ అందరూ మంచిగా నాకు అన్నీ చెప్తారు. అడగందే అమ్మాయినా పెట్టదంటారు. అడిగి తెలుసుకుందాం ఏముంది. అయిపోయింది కనకాంబరాలు అయిపోయింది. చిక్కు మొత్తం తీస్తే మళ్ళీ నీట్గా వస్తాయి. ఇగో మొన్న విత్తనాలు వేసిందండి, ఆ బొప్పాయి విత్తనాలు వేసాం కదా తీసుకొచ్చి ఇంటికాడ, అది బొబ్బాస్కాయ తీసుకొచ్చి విత్తనాలు వేసాం. మొక్క వచ్చింది చూడండి బాగా బాగా మొలకొచ్చి చక్కగా వచ్చింది. పెట్టాం మళ్ళీ అక్కడ నేను తీసి మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టాం. ఇవి అక్కడ నేను తీసుకొచ్చాను. ఇక్కడ ఒకటి పెట్టారా ఆంటీ? ఇది ఒకటి పెట్టారా? గట్టిగా పెట్టారా లేదంటే లేదంటే మీరు అయిపోతారు నా చేతి వస్తుంది. ఇక్కడ పుదీనా ఉంది వృందావనమని అంగ పుదీనా ఉండలదు అమ్మ. నేను వేరే సైడ్ పెడతాను వస్తుంది మళ్ళీ వస్తాయి ముందు కదా సరిపోతుంది అంటే కొంచెం మస్తు అయితే ఇంతవరకు ఇవన్నీ ఏం చేయించుకుంటాం పాకే చాలా మన లైన్గా తీసారు కదా ఫోటోలు బాగుంటాయని తీసుకొచ్చాను. వీడియోలకు బాగుంటాయి అటు పువ్వులు ఉన్నట్టు ఉంటుంది మనకు అందంగా కనిపిస్తుంది. పైన ఇంకో ఫ్లోర్ వేద్దాం ఎవరైనా వస్తే ఇక్కడ ఎవరైనా కట్టుకుంటే పైన బత్తాయి బత్తాయి అండి. ఇదిగో బత్తాయి చెట్టు నిన్న అక్కడ అడిగాను కానీ ఇదిగో మోసంబి. ఓకే తీసుకొద్దాం అనుకున్నాం నిన్న. సర్లే మనం వచ్చింది కదా కాయ వచ్చింది కదా ఇక్కడ చూసుకుని చెక్ చేసుకున్నప్పుడు వెళ్ళి మళ్ళీ తెచ్చుకుందాం అనుకున్నాం. అది మోసంబి అండి బత్తాకాయ అన్నమాట. ఒకవేళ మనకి ఎక్కడైనా ప్లేస్ అవైలబుల్గా దొరికితే ఇంకో చెట్టు పట్టుకొచ్చి పెడదాం. ఎండాకాలం వచ్చేసరికి బత్తాయిలు వస్తాయి ఎనర్జీ పెరుగుతుంది అన్నమాట. బత్తాయి చూస్తా అంటే బండ తీసేసేద్దామా? ఇంకెక్కడ ఇస్తాం అందంగా ఉన్నాయి కదా పూలు మంచిగా తీస్తే బాగు. అమ్మాయి
కాదు మెత్తగా మట్టి. ఇది ఏం చెప్పారండి? నాకు తెలియదు అమ్మాయి. ఏదనగాని తెలియదు. ఏదైనా కానీ వర్షం 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 వాన 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 కట్ చేస్తే వస్తే ఉంటాయండి. మామూలుగా దిగవి వర్షాలు పడుతున్నాయి కదండి, మంచిగా వస్తాయి అన్నమాట. కట్ చేస్తే మనం మంచిగా సిగుర్లు వచ్చి మళ్ళీ బాగా వస్తాయి పువ్వులు అనేది. ఎప్పుడు మొక్క మనం కట్ చేసుకుంటానే ఉండాలి, అందరికీ తెలిస్తే అండి, మీ అందరికీ తెలిసేది. ఎప్పుడైనా మొక్కను కట్ చేస్తూ ఉంటేనే బాగా వస్తూ ఉంటుంది అన్నమాట. అది ఇది ముళ్ళు కాకపోతే భలే ముళ్ళు అబ్బా, పిచ్చి ముళ్ళు పిచ్చి ముళ్ళు. ఇవి వెళ్ళి అంటే చేతికి ఇంకంతే, చాలా జాగ్రత్తగా చేయాలి పని చేసేటప్పుడు, లేదంటే మనం పుచ్చుకుంటే అంతే సంగతి. ఏమంటారు దీన్ని? డబుల్ డబుల్ పూస్తుంది అండి, ఇది ముద్దది ముద్దగా ఉంటుంది. ఏమంటారు దీన్ని బాబు? వద్దులేండి అడగను. ఒక్క మొక్క పేరు, ఒక్క మొక్క పేరు తెలియదు అడగను. తెలుస్తుందండి, తెలుసు. అడిగి ఒకవేళ తెలియపోతే అడుగుతాను, కానీ తొందరగా మర్చిపోతాను, అది నా ప్రాబ్లం. అందుకే మా సిట్బాబు గారికి లక్కీ, మర్చిపోతా ఉంటానండి నేను. ఆయన అదృష్టవంతుడండి. ఇది లిల్లీలు, లిల్లులే, లిల్లీ పువ్వులు. లిల్లీలు అని చెప్పింది అదేనా? మరి ఎట్టకేళకి ఇది ఒకటి గుర్తుంది. జాగ్రత్త అంటే ముళ్ళులు చెప్పాలా? కుచ్చి తీసేస్తా, కట్ చేసేస్తా సరేనా? అది చాలా వెళ్ళిపోయింది. వస్తే బాబోయ్ కొట్టాలంటే కూడా భయంకరంగా ఉంది. అలా ఉంది చెట్టు, ఎక్కడికో వెళ్ళింది బాబు. మండ ఎలాగా కొట్టే? ఎలాగా నరికే? అది పువ్వు బాగుంది, తర్వాత తీసుకుందాం. ఇది శిఖరానికి ఎక్కేసిందండి, పువ్వు ఉందండి, తీయండి ఆడ పెడదామా? ఎడా ఇద్దాం, గ్లాస్లో పెడదాం వాటర్ వేసి. ఎట్లుందంటే మండ అట్లా ఉంది, చక్కటి పోయింది.
బాగా ఎక్కువ పోస్తుందండి. ఎంత లెక్కనే వెళ్తాడు ఇలాగా మొగ్గలు మొగ్గలు ఏ ఉన్నాయండి ఏమి దగ్గర దగ్గర కూడా పెట్టవద్దు ఇట్లా అప్పుడు ఖాళీ వంట సెట్ మొత్తం నింపుతుంది దానికి. ఏ మొక్క ఇది తెలీదండి అసలు దుబ్బ ఇక్కడ వేసేద్దాం లాంటి ఇక్కడ పక్కన రాదా చూసారండి చెమకలు ఇన్ని గొంతులు అమ్మా 10 గొంతులు ఏమో తవ్వునట్టు కొబ్బరి మొక్కలకు కూడా కొబ్బరి మొక్కలు ఆల్మోస్ట్ సగం మేమే తవ్వామండి గొంతులు ఎన్ని మొక్క ఎన్ని పెట్టాం వంద మొక్కల దాకా ఉండుంటాయండి మన ఫామ్ హౌస్లో కొబ్బరి మొక్కలు కానీ ఇంకా వేరే వేరే ఇవి మలబార్ చెట్లు లేకపోతే శ్రీగంధమో తెలియదు కానీ దానికి సంబంధించిన చెట్లు ఆకేంటి స్మెల్ కాదు ఆల్మోస్ట్ 90% నా చేతులతో నేనే గుంతలు తవ్వి నేనే స్వయంగా చేశానండి చాలా మొత్తం మొక్కలు మామిడి మొక్కలు కొబ్బరి మొక్కలు కానీ జస్ట్ 10% మన కుమారోళ్ళు వచ్చి గుంతలతో ఉన్నట్టు ఉన్నారు అది సమ్ టైం వచ్చి చేశారండి అలా అంతే అండి మొత్తం మన చుట్టూ గార్డెన్ చూసుకుంటే 90% నేనే నా చేతులతో నాకు అలా ఇష్టం వేరే వాళ్ళు వచ్చి వేస్తాం మేడం అని అన్నా కానీ వాళ్ళ గుంత సరిగ్గా తవ్వారో తవ్వలేదు లోపలికి వెళ్ళిందో వెళ్ళలేదు మొక్క మళ్ళీ గాలికి పడిపోతుందేమో అన్న ఆలోచనలు అని టెన్షన్లు అండి నాకు అందుకనే నాకు నేనే తవ్వి నా చేతులతో నేనే పెడితేనే నాకు తృప్తి లేదంటే వాళ్ళ గుంత సరిగ్గా పై పై మీ ఈయన చేస్తారు మట్టి తీస్తారండి గుంత తవ్వితే మట్టి తీస్తారన్నమాట ఈజీ పని ఈజీగా ఏదంటే అది ఎంచుకుంటారు మా వాళ్ళు మీ సార్ ఆంటీ లక్కీగా నాకు తోడు ఉందన్నమాట సాయం ఉందన్నమాట అక్కడ పప్పాయి చెట్టు వంకరగా ఉంది ఆంటీ నారాయణ చెట్టుకు వేసి వెళ్ళిందా పైన పోతారా గుంత ఎందుకో ఎక్కువ తవ్వాలి పెద్ద చెట్లు అంటే మనకి గాలి వర్షం లాగా గాలి విపరీతమైన గాలి వస్తుందండి ఖాళీ ప్లేస్ కదా అది లోతుకి వెళ్ళకపోతే ఏర్ అనేది పై పైన తవ్వేసి పెడితే ఆ గాలికి ఒరుగుపోవడమో వంగుపోవడమో పడిపోవడమో ఇరుగుపోవడమో అవుతుందండి బలంగా పాతే బలంగా నాటుకుంటుంది అది అందుకు ఇవి ఏం కాదులేండి పువ్వుల మొక్కలు ఏం కాదులే చాలా పేరు పేరు చెప్పండి చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడికి వచ్చి అసలు ఇట్లాగా ఇన్వైట్ చేయడము అంత ఫ్రీగా మాట్లాడడం
అంత ఈ ఎన్విరాన్మెంట్ చక్కగా క్లౌడీగా ఉంది, వర్షం పడుతోంది ఇప్పుడే. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అసలు ఐ థింక్ చాలా మందికి ఉంటుంది ఇలాంటి కోరిక, ఉండాలి ఇలాంటి ప్లేస్లో స్పెండ్ చేయాలి అనేసి. అందరికీ అదృష్టం ఉండదు, మీరు చాలా లక్కీ. అసలు ఎంతో అదృష్టవంతులు ఆ రకంగా మాత్రం. ఇట్ వాజ్ నైస్ డే స్పెండ్ విత్ యు ఆల్ హియర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది టైమ్ దట్ వి స్పెండ్ విత్ యు ఆల్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నాకు కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉందండి. బాయ్ అండి. బాయ్ నమస్తే. ఓకే అండి, తర్వాత ఒకసారి మాట్లాడతాం. ఓకే అండి, బాయ్ బాయ్. చాలా బాగా అనిపించింది చెట్టిబాబు గారి ఫామ్ హౌస్ కు రావడం. మేము కూడా ఇలా డెవలప్ చేయాలని అనుకోవడం చాలా బాగా అనిపించింది. మాకు కూడా చాలా జెన్యున్ గా ఉందండి. యూట్యూబ్ ఫ్యామిలీలోనే నా తెలిసి మొట్టమొదటిసారిగా ఫామ్ హౌస్ కి ఇన్వైట్ చేసి ఒక సబ్స్క్రైబర్స్ ని ఈ విధంగా చూసుకోవడం చాలా బాగా అనిపించిందండి. సంతోషంగా ఉంది. వచ్చినప్పటి నుంచి అది తింటారా ఇది తింటారా అని ఇదే చెప్తున్నారు, ఇదే అంటున్నారు. కాకపోతే మేము ఆహ్లాదకరంగా స్పెండ్ చేసాము, 2-3 అవర్స్ ఉన్నాం. చాలా సంతోషంగా అనిపించింది. మా అన్నలాగా మా వదినలాగా అనిపిస్తున్నారు వచ్చిన తర్వాత. చాలా హ్యాపీగా ఉంది. సో చాలా జెన్యున్గా ఉందండి. ఈ ఏరియాలో కూడా మేము కూడా ప్లాన్ చేస్తున్నాం, భవిష్యత్తులో చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో తీసుకోవాలనుకుంటున్నాం. మేబీ జరుగుతుంది అనుకుంటున్నాం మేడం. చాలా సంతోషం. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఉంటే మనకున్న కొన్ని టెన్షన్లు కూడా ఇందులో కొంచెం ఓ పర్సెంట్ అన్న పోతుంది అండి. అలా ఉంటది అన్నమాట. అదేం కాదులండి, మనలో మనకి ఏమన్నా ఒక మనిషి ఇంకో మనిషికి సహాయం, సాటి మనిషికి సహాయం చేసుకోవటం. Thank you.